థ్యాంక్ యూ వెరీ మచ్ శ్యాంప్రసాద్ రెడ్డి గారు. డ్యూటీ, డివోషన్ అండ్ డిసిప్లిన్ మనిషికి ఎంత ముఖ్యమో మనకి అణువణువున ఆయన ఇన్స్పైర్ చేస్తూనే వచ్చారు రామోజీరావు గారు. అలాగే ఉషా కిరణ్ మూవీస్తో ఎంతో అనుబంధం రామోజీరావు గారితో కూడా. ఎంత ఎత్తుకి ఎదిగినా, ఆస్కర్ స్థాయికి ఎదిగినా రూట్స్ని మర్చిపోకుండా ఈరోజు తన ఆత్మీయంగా తన అనుబంధాన్ని మనందరితో పంచుకోవడానికి విచ్చేశారు ప్రముఖ సంగీత దర్శకులు కీరవాణి గారిని మాట్లాడవలసిందిగా సవినయంగా కోరుతున్నాం. నమస్కారం, సభకు నమస్కారం అండి. ఒక మహోన్నత వ్యక్తి రామోజీరావు గారి సంస్కరణ సభకి నన్ను ఆహ్వానించినటువంటి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాకు సంగీత దర్శకుడిగా జన్మనిచ్చిన రామోజీరావు గారు, ఆయనతో నేను గడిపిన క్షణాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తుంటాను. ఆ క్షణాల నుంచి నేను నేర్చుకున్న విలువైన విషయాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో మచ్చుకు ఒకటి ఏంటంటే, మద్యపాన వ్యతిరేక ఉద్యమంకి ఆయన వంతు కంట్రిబ్యూషన్గా ఆయన రకరకాల ఆర్టిస్టులతో, ఉద్యమకారులతో, రచయితలతో, సంగీత దర్శకులతో, గాయనీ గాయకులతో ఆయన తెలిసిన వాళ్ళందరినీ పిలిచి పాటలు రికార్డ్ చేసి ఆ ఉద్యమానికి సపోర్ట్ చేశారండి. నన్ను కూడా రమ్మని ఒక పాట రికార్డ్ చేయమన్నారు. నేను అన్నాను, సార్ నేను మెడ్రాస్ వెళ్ళి నాలుగు రకాల ట్యూన్లు నేను మీకు చేసి పంపిస్తానండి అన్నాను. ఆయన కోసం చాలామంది బయట వెయిట్ చేస్తూ ఉండగా నాతో అన్న మాటలు ఏంటంటే, వద్దండి, ఒకే ఒక ట్యూన్ చేసి పంపండి, నేను మీకు దీనికి రెమ్యునరేషన్ ఇవ్వట్లేదు, నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. అభ్యర్థించేవాడికి ఆప్షన్స్ ఉండవు, అలా చేయకూడదు, ధర్మం కాదు అన్నారు. ఆ మొక్క ఆయన నాతో చెప్పడానికి రెండు నిమిషాలు వెచ్చించాల్సిన పని లేదు, ఆయనకేమి లాభం లేదు. అంతటి మహోన్నత వ్యక్తి ఆయన, ఎన్నో విషయాలు నేను నేర్చుకున్నాను ఆయన దగ్గర నుంచి. ఆయన మీద బురద చల్లాలని ప్రయత్నిస్తే అది నడినెత్తి ఉన్న సూర్యుడి మీద రాయి విసరడం లాంటిది. బతికితే ఒక్కరోజైనా రామోజీరావు గారిలా బతకాలి నేను ఒక సభలో అన్నాను. ఇప్పుడు అనేది ఏంటంటే, మరణించినా ఆయనలాగే మరణించాలి. ఎందుకంటే కురుక్షేత్ర సంగ్రామంలో భీష్ముడు తన మరణాన్ని, తన మృత్యువుని ఆపి ఉత్తరాయణం వచ్చే వరకు కూడా దాన్ని నిగ్రహించి ఆపారు, ఆయనే ఆపారు ఆయన. అదేవిధంగా తను ఎంతో ప్రేమించే ఆంధ్రప్రదేశ్ కబంధ హస్తాల్లోంచి బయటపడడం ఆయన కళ్ళారా చూసి అప్పుడు నిష్క్రమించారు. అంచేత మరణించినా ఆయనలాగే మరణించాలి. ఆయన ఫోటో మా పూజ గదిలో ఉంటుందండి, ఎందుకంటే ఆయన దేవుణ్ణి నమ్మరు. దేవుణ్ణి నమ్మని రామోజీరావు గారి ఫోటో దేవుడు ఉండాల్సిన చోట మా ఇంట్లో ఉంటుంది. ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపిన ఆయన స్ఫూర్తి నా గుండెలో చిరకాలం ఉంటుంది భరించినంత వరకు. ధన్యవాదాలు. వేదిక పైనున్న పెద్దలకి, రామోజీరావు గారి కుటుంబ సభ్యులకి అందరికీ నమస్కారం. రామోజీరావు గారు మా నాన్నగారికి బాగా ఆప్తులండి. ఆ క్రమంలో వాళ్ళు తరచూ కలుస్తుండేవాళ్ళు. ఆ క్రమంలో నాకు చిన్నప్పటి నుంచి పెద్ద ఆయనతో పరిచయం, రామోజీరావు గారితో పరిచయం. ఎందుకో ఒక ఆరు నెలల ముందు, ప్రాబబ్లీ ఐ థింక్ ఆరు నెలల నుంచి తొమ్మిది నెలల ముందు నాకు ఒకసారి అనిపించింది రామోజీరావు గారిని కలవాలని, ఆయనతో ఒకసారి మాట్లాడాలని. అప్పుడు ఈటీవీ హెడ్ మా బాపినీడి చౌదరి గారితో కలిసి, సార్ రామోజీరావు గారితో ఒకసారి కలవాలని ఉంది సార్, కానీ ఐదు నిమిషాలు పది నిమిషాలు కాదు, ఒక మూడు నాలుగు గంటలు మాట్లాడాలని, మనస్ఫూర్తిగా తృప్తిగా ఒక త్రీ ఫోర్ అవర్స్ మాట్లాడాలని అనుకుంటున్నాను సార్. అర్జెంట్ ఏం లేదు సార్, ఆయనకి ఎప్పుడు కుదిరితే అప్పుడు చెప్పండి సార్ అంటే, ఒక రెండు వారాల తర్వాత నాకు ఫోన్ వచ్చింది, రమ్మన్నారు. నేను వెళ్ళేటప్పుడు మా పాపను కూడా వెంటబెట్టి తీసుకొని వెళ్ళాను. ఐ టుక్ మై డాటర్ అలాంగ్. తీసుకొని వెళ్ళి పెద్ద ఆయన దగ్గరికి, రామోజీరావు గారి దగ్గరికి తీసుకొని వెళ్ళి పరిచయం చేశాను. సార్ మై డాటర్, మా పాపకి, నా కూతురికి మీ బ్లెస్సింగ్స్ కావాలి సార్ అని అన్నాను. సచ్ ఎ మ్యాన్ విత్ సచ్ బిగ్ స్టేచర్,
ఆయన వెంటనే పాపని దగ్గర తీసుకొని పక్కన కూర్చోబెట్టుకొని హీ టోల్డ్ జీవితంలో ఇంటెలిజెన్స్ కన్నా కూడా హార్డ్ వర్క్ అనేది, కష్టపడే నేచర్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇంటెలిజెంట్ పీపుల్ అయినా ఫెయిల్ అవ్వచ్చేమో కానీ కష్టపడే వ్యక్తులు ఎక్కడా నష్టపోయిన దాఖలా అనేది లేనే లేదమ్మా. నేను కూడా జీవితంలో చాలా కష్టపడి చిన్నప్పటి నుంచి కష్టపడి పైకి వచ్చిన వాడిని. అందుకని ఆ కష్టాన్ని ఇష్టంగా చెయ్యి, అంతేగాని ఇబ్బందికరంగా ఫీల్ అవ్వద్దు. సో కష్టపడమ్మా అని ఆయన చెప్తుంటే మా పాపకి ఆయనేంటి, ఆయన స్టేచర్ ఏంటి, ఆయన వ్యక్తిత్వం ఆకాశం అంత ఎత్తండి. ఆయన ఆలోచన ఇస్ సో డీప్, సముద్రం అంత లోతు ఆయన ఆలోచన, డీప్గా ఆలోచిస్తారు. అలాంటిది అంత సింపుల్గా మా పాపను కూర్చోబెట్టుకు చెప్తుంటే ఒళ్ళు జలదరించింది. అంటే రెండు చేతులు ఎత్తి దండం పెట్టాలనిపించింది. అ గ్రేట్ పర్సన్ అండి ఆయన, అ విజనరీ, అ హ్యూమానిటేరియన్. ఎందుకంటానంటేనండి, ఎక్కడో కృష్ణ జిల్లాలో ఒక రైతు కుటుంబంలో, సాధారణ రైతు కుటుంబంలో పుట్టి తన జీవితాన్ని తనే రాసుకున్నారు. అందరూ అంటారు భగవంతుడు రాస్తారని, లేదు, దిస్ జెంటిల్మన్, ఈయన మహానుభావుడు, ఆయన జీవితాన్ని ఆయనే రాసుకున్నాడు. ఆయన క్రమశిక్షణతో, చాలా కఠోరమైన క్రమశిక్షణతో ప్రతి మెట్టు ఎక్కి సాధించాడు, తను అనుకున్నదల్లా సాధించాడు. ఒక వ్యక్తిగా కాకుండా, వ్యవస్థగా కాకుండా ఒక శక్తిగా మారాడు. అండ్ ఆయన మానవతావాది. ఎందుకంటానంటే ఆయన కింద, ఆయన ఆర్గనైజేషన్లో, ఆయన నీడలో, ఆయన అండతో మోర్ దెన్ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ 40,000 కుటుంబాలు బతుకుతున్నాయండి. జనరలీ ఇలాంటివి ప్రభుత్వాలు చేస్తాయి, అంతేగాని ఇండివిజువల్ చేయరు. అలాంటిది రామోజీరావు గారు ఒక నెల కాదండి, ఒక సంవత్సరం కాదండి, డెకేడ్స్ టుగెదర్ ఇన్ని కుటుంబాలని ఉపాధి కల్పించి నెల నెల వాళ్ళని చూసుకుంటూ వాళ్ళకి జీతాలు ఇచ్చి వాళ్ళు బాగోగులు చూసుకున్నారు. అంటే ఇంతకంటే మానవ సేవ ఏది ఉండదండి. దట్స్ వై ఐ కాల్ హిమ్ హీస్ అ హ్యూమానిటేరియన్. అలానే హీజ్ ఆల్సో అ రెవల్యూషనిస్ట్ అండి. అంటే సమాజంలో మార్పు కోసం ఆయన కళాన్ని బలంగా తీసుకొని, ఆయుధంగా తీసుకొని, ఆయన దగ్గరుండే రిపోర్టర్స్, ఆయన దగ్గరున్న జర్నలిస్టులు, ఆయన దగ్గరున్న ఎడిటోరియల్ స్టాఫ్ని తన బలగంగా తీసుకొని జీవితకాల పోరాటం చేశారు ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ సొసైటీ. ఇన్ని క్వాలిటీస్ ఉండే వ్యక్తి చాలా అరుదండి. అలాంటిది, ఇలాంటి వ్యక్తి మన రాష్ట్రంలో పుట్టడం, మన తెలుగు వ్యక్తి కింద పుట్టడం నిజంగా మన అందరం చేసుకున్న అదృష్టం అండి. హీ వాజ్ అ విజనరీ, హీ హ్యాడ్ అ విజన్, హీ వాజ్ అ డిసిప్లిన్డ్ మ్యాన్ అండ్ హీ హ్యాడ్ ప్రిన్సిపల్స్. హిజ్ విజన్ ఈజ్ స్టిల్ రెలవెంట్. అంటే మన రాష్ట్రానికి, మన తెలుగు జాతికి, మన ప్రజలకి ఆయన విజన్ కానీ, ఆయన ప్రిన్సిపల్స్ కానీ చాలా అవసరం అండి. అండ్ ఐ బిలీవ్ దట్ దే ఆర్ రెలవెంట్ అండ్ ఐఎమ్ ష్యూర్ హిజ్ లెగసీ, రామోజీరావు గారి లెగసీ, ఆయన ఫ్యామిలీ మెంబర్స్, ద నెక్స్ట్ జనరేషన్, వెదర్ ఇట్ ఈస్ కిరణ్ గారు, వెదర్ ఇట్ ఈస్ శైలజ గారు ఆర్ విజయేశ్వరి గారు, ఆ తర్వాత వాళ్ళ నెక్స్ట్ జనరేషన్, ఆల్ ద కిడ్స్, I'm sure they are all going to take it forward the way he always wanted it. And I pray to God that he is going to live for a long time. Even after his death, we'll all be remembering him for a very long time. God bless Andy. Thank you very much. Thank you. Thank you very much, Shyam Prasad Reddy garu. డ్యూటీ, డివోషన్ అండ్ డిసిప్లిన్ మనిషికి ఎంత ముఖ్యమో మనకి అణువణువున ఆయన ఇన్స్పైర్ చేస్తూనే వచ్చారు రామోజీరావు గారు. అలాగే ఉషా కిరణ్ మూవీస్తో ఎంతో అనుబంధం రామోజీరావు గారితో కూడా, ఎంత